ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మష్రూమ్, చెట్టినాడు మష్రూమ్ పెప్పర్ గ్రేవీ చూపిస్తున్నానండి. ఇందుకోసం ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక 4 లవంగాలు, 1 ఇంచ్ చెక్క, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ మిరియాలు అండ్ 1 స్పూన్ గసగసాలు ఇవి వేసుకొని కొద్దిగా 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని సన్నగా పొడవు కట్ చేసుకొని వేసి కొద్దిగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. సో అవి కొంచెం మెత్తబడ్డాక 2 మీడియం సైజ్ టమోటోస్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అది వేసుకోండి. అండ్ కొద్దిగా సాల్ట్ వేసామంటే త్వరగా మెత్తబడతాయి, టమోటోస్ ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో 2 మినిట్స్ పాటు పూర్తిగా టమోటోల్ని మెత్తబడే వరకు ఫ్రై చేద్దాం మీడియం ఫ్లేమ్లో. చూసారుగా మెత్తగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 4 to 5 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి అండి, సో అది వేయండి. ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ స్టవ్ ఆపే ముందు అలా వేసి కొత్తిమీర, పచ్చి కొబ్బరి ఒకసారి అలా మిక్స్ చేసి ఆఫ్ చేసేయండి. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా మసాలాని గ్రైండ్ చేసుకోండి. ఇది ఎందులోకైనా సూపర్బ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఘీ రైస్, పలావు, జీరా రైస్, రోటీ, చపాతి, పూరి, దోశ, ఇడ్లీ ఎందులోకైనా ఇది సూపర్బ్ కాంబినేషన్ అన్నమాట. సో ఇప్పుడు అదే కడాయిలో మరో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. హీట్ అయ్యాక జస్ట్ కొద్దిగా 1/4 టీ స్పూన్ సోంపు వేసాను, 1 బిర్యానీ ఆకు వేసాను. అండ్ ఇది కొద్దిగా 1/2 మినిట్ పాటు ఫ్రై చేశాక 1 మీడియం సైజ్ ఆనియన్ని వరకు ఫ్రై చేసుకోండి. దెన్ ఇప్పుడు 200 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ మంచిగా వాష్ చేసి కట్ చేసుకొని ఇలా ఇందులో వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. దెన్ 1/4 టీ స్పూన్ పసుపు వేసాను. అదంతా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలాని వేసి 5 మినిట్స్ పాటు వాటర్ వేయకుండా చక్కగా ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇప్పుడు పెప్పర్ 1 టేబుల్ స్పూన్ వేసానండి, పెప్పర్ పౌడర్. సో ఇందాక మసాలాలో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ కార్న్స్ వేసాం అండ్ ఇక్కడ 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసామండి. ఈ గ్రేవీకి కారం మొత్తం పెప్పర్తోనే వస్తుంది, చిల్లీ, గ్రీన్ చిల్లీ, చిల్లీ పౌడర్ ఏది వాడట్లేదు. సో 5 నిమిషాలు అలాగే ఫ్రై చేశాక ఇప్పుడు 1 పెద్ద గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికిస్తే చెట్టినాడు మష్రూమ్ పెప్పర్ గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఎంతో యమ్మీ యమ్మీ గ్రేవీ ఇది. సో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎందులోకైనా మనము సర్వ్ చేసేయచ్చు. చూసారుగా ఆఫ్టర్ 5 మినిట్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. సో నాకైతే ఇది సరిపోతుందని నేను ఆఫ్ చేసేసాను. మీకు ఇంకా థిక్గా కావాలనుకున్నా, లేదు ఇంకొంచెం పలచగా కావాలనుకున్నా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆఫ్ చేసుకోండి స్టవ్ని. యమ్మీ యమ్మీ గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.